నమస్తే, వెల్కమ్ చేస్తున్నాయి న్యూస్. నేను పార్వతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండోసారి మోదీయే ప్రధాని, ఈసారి బీజేపీకి 300 స్థానాలు ఖాయమన్నా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పై నిప్పులు. ఎన్నికల్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులకు సూచించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనన్న ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్రెడ్డి. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన నేతలు. మంగళవారంతో ముగియనున్న ఎన్నికల ప్రచారం, ఇక సైలెంట్ ప్రచారానికి సిద్ధమవుతున్న ప్రధాన పార్టీల నేతలు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని హర్వాడ మహబూబ్ నగర్ మండల కేంద్రాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డితో కలిసి జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేసింది కాబట్టే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారంటారు. కేంద్రంలో తమ సత్తా చాటేందుకు ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు అదే తీర్పును ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి అన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని, కాంగ్రెస్ బీజేపీ పార్టీలను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రాష్ట్రంలో 16 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుని కేంద్రంలో చక్రం తిప్పుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మన్నే శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్ కు గిఫ్ట్గా ఇద్దామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందని మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ, గత 5 నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలే బీజేపీని మళ్లీ గెలిపిస్తాయని అన్నారు. తాను నియోజకవర్గంలో ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని మంత్రి కావాలని ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలోని ఏ పార్టీల మద్దతు కేసీఆర్కి లేదని, ప్రజల మద్దతు కూడా కేసీఆర్ కోల్పోయారని అన్నారు. తెలంగాణలో ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదని విమర్శించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ పార్టీకి 300 పైగా స్థానాలు సొంతంగానే వస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రినిగా చెయ్యాలనేటటువంటి ఒక ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో కూడా మాట్లాడుతూ ఉందని, స్పందన చాలా మంచి స్పందన ఉంది. మళ్ళీ ఖచ్చితంగా రేపు బీజేపీ పార్టీని అధికారంలోకి రావాలి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండాలనేటటువంటి ఒక ఆకాంక్షను ప్రతి ఒక్క మండల వారీగా గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. యువతలో, విద్యావంతుల్లో, మేధావుల్లో, రాజకీయ అవగాహన ఉన్నటువంటి అందరిలో బీజేపీ రావాలి, నరేంద్ర మోడీకే ఓటు వేయాలనేటటువంటి ఆలోచన ఉంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటటువంటి మహిళలు, రాజకీయంగా పెద్ద ఎత్తున వాళ్ళు బయటకు వచ్చి అవగాహన లేనటువంటి మహిళలు కానీ, రైతులు కానీ, వృద్ధులు కానీ, వాళ్ళు కూడా ఈరోజు కేసీఆర్కి మొన్న వేసినాం కదా ప్రతి ఓటు ఆయనకే వేయాలన్నా, ఇది మేము కేంద్రంలో నరేంద్ర మోడీకి వేస్తాము, బీజేపీకి వేస్తాము ఈసారి అనేటటువంటి మాట కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరి నుంచి కూడా వస్తున్నటువంటి స్పందన. అంటే ఈరోజు దేశంలో ప్రజలంతా కూడా దేశం వైపు చూస్తూ ఉన్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు కాదు,
ఇవి కేంద్రంలో ప్రభుత్వం చేయాల్సి ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి ఏ పార్టీ ఏర్పాటు చేస్తుంది, ఏ పార్టీ బలంగా ఉంది, ఏ పార్టీ దేశం కోసం ఈరోజు దేశ రక్షణ కోసం ఓ సుస్థిరమైనటువంటి పాలన అందిస్తూ ఉన్నటువంటి విధంగా అందరూ ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో మరి దేశ రాజకీయాల్లో మరి జాతీయ పార్టీలే ప్రముఖంగా పాత్ర పోషించేటటువంటి విషయం మనకు అందరికీ తెలియంది కాదు. ఈరోజు ప్రాంతీయ పార్టీలు దేశంలో ఏర్పాటు చేయబడేటటువంటి ప్రభుత్వాలలో భాగస్వామ్యులుగా ఉంటూ ఆయా రాష్ట్రాలకు మరి ఆ ప్రభుత్వాలకు మద్దతు తెలుపుతూ ఆయా రాష్ట్రాలకు వాళ్ళకు అవసరమైనటువంటి నిధుల విషయంలోనే కానీ వాటి నిధులు ఏర్పాటు చేసుకోవడంలో కానీ మద్దతు తెలపడంలో కానీ ఆ ప్రభుత్వాలకు మద్దతు ఇస్తూ వస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి పోయిన ఎన్నికల్లో ఎవరి మద్దతు లేకుండానే అధికారంలోకి రావడం, వారి మిత్రపక్షాలు కూడా బీజేపీతో చాలా స్పష్టంగా మద్దతు ఇవ్వడం, మరి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా అన్నిట్లో కూడా బీజేపీ పార్టీకి జిఎస్టీ విషయంలో కానీ డిమానిటైజేషన్ అప్పుడు కానీ కొత్త తెలంగాణ రాష్ట్రము ఈ రాష్ట్రానికి మద్దతు ఈ రాష్ట్రానికి సపోర్ట్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అవసరమని, ఈ కొత్త రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవాలని మరి మద్దతు చేసిన విషయాన్ని మనం చూసినాం. అయితే ఈరోజు కేసీఆర్ గారు ఏమంటున్నారు, 16 సీట్లు గెలిపియండి నేను కేంద్రంలో చక్రం తిప్పుతాను అంటున్నారు. ఇప్పుడు 15 సీట్లు ఆల్రెడీ ఉన్నాయి కదా పార్లమెంటులో, ఇప్పుడు దానికి ఇప్పటికే 15 సీట్లు మొన్న పార్లమెంటులో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉన్నారు, ఎంఐఎం వాళ్ళ సీటే. ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ తప్ప మిగతావన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. 17లో 15 స్థానాలు ఎంపీ స్థానాలు ఆయన దగ్గరే ఉన్నాయి. మరి 15 స్థానాలు ఆయన దగ్గర ఉండగా తిప్పలేని చక్రం రేపు కొత్తగా తిప్పబోయేది ఏముందో ఓసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం తెలంగాణ ప్రజలని ఎప్పటికప్పుడు మాటలతో మోసం చేసి 16 గెలిస్తే నేను చక్రం తిప్పుతా, ఫస్ట్ ఏమన్నాడు ఈ దేశంలో ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నా, అక్కడ కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నా, నేనే ప్రధానమంత్రి అయితా దేశంలో అన్ని పార్టీలను ఏకం చేస్తున్నా, మమతా బెనర్జీ గారి దగ్గరకు పోయిండ్రు, నవీన్ పట్నాయక్ దగ్గరకు పోయిండ్రు, అదేవిధంగా దేవేగౌడ గారి దగ్గర పోయిండ్రు, అఖిలేష్ యాదవ్ దగ్గరకు పోయిండు, స్టాలిన్ దగ్గరకు పోయిండ్రు, ఇట్లా అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల దగ్గర పోయి ఇక ఈ రాష్ట్రం అయితే నేను అయిపోయింది అనుకున్నది, ముఖ్యమంత్రి అనుకున్నా ముఖ్యమంత్రి అయినా రేపు నా కొడుకుని యువరాజుని ఇక్కడ కూర్చిపెట్టి దేశంలో వెళ్దామని అనుకున్నాడు. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి దేశ పరిస్థితులకు అర్థమైనవి. దేశ ప్రజలంతా కూడా ఒక సుస్థిరమైనటువంటి పాలనను కోరుకుంటున్నారు. దేశ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ వైపే ఉన్నారు. ఆయన పెట్టేటటువంటి ఫ్రంట్లకు ఎవరి మద్దతు కూడా ముందుకు రావడం లేదు. భారతదేశంలో ఎక్కడ చూసినా, ఏ కోణలో చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ మండలంలో చూసినా, ఏ జిల్లాలో చూసినా యువకులు, ఉద్యోగస్తులు, అదేవిధంగా గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్క రైతు బిడ్డ అందరూ కూడా, వృద్ధులందరూ కూడా ఇవాళ మేము మా భారతదేశాన్ని రక్షించుకోవాలి, మా భారతదేశాన్ని రక్షణ చేసేవారు ఒకే ఒక్క నాయకుడు ఇవాళ ఏదైతే భారతదేశాన్ని నిలబెట్టడానికి ముందుకు వచ్చి చెప్పనించుక సీనా తీసుకొని ముందరికి వచ్చిన నాయకుడు ఎవరైతే ఉన్నారో అది మోదీ గారు అని చెప్పి ప్రతి ఊర్లో ఫిర్ ఎక్ బార్ మోదీ అని చెప్పే స్లోగన్తో మొత్తం దేశమంతా దద్దరిల్లిపోతున్నది. అదేవిధంగా అరుణమ్మ భారతీయ జనతా పార్టీ నుంచి మహబూబ్ నగర్ అభ్యర్థిగా ఆమెను బలపరిచి అన్ని పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలు అన్నిట్లో కూడా ప్రయాణం చేసినప్పుడు అందరి కార్యకర్తల దగ్గర కానీ ఓటర్ల దగ్గర కానీ సమస్యలున్న ప్రతి రైతుల దగ్గర కానీ అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు మేము సైతం ఈసారి భారతీయ జనతా పార్టీకే పట్టం కడతాము, మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి
ఇవాళందరూ కూడా ప్రజలందరూ కూడా తెలియజేయడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఇవాళ నేను మీడియా మిత్రులతోటి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఏ విధంగా అయితే ప్రజల అభిప్రాయాలు ఉన్నాయో ప్రజలు వాళ్ళందరూ కూడా పార్టీలు ఖచ్చితంగా పార్టీల కండువాలు మార్చుకోకుండా పార్టీల నుంచి మారకుండా ఏ పార్టీలో వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ అందరి సందేశం ఏంటంటే భారతదేశానికి ఒక దమ్మున నాయకుడు కావాలా. ఇన్ని సంవత్సరాలు ఏదైతున్నదో లంచగొండితనం, భ్రష్టాచారం, అదేవిధంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడులు, భారతదేశం మీద కూడా దాడులు, ఇవన్నిటిని కూడా నిర్వీలుస్తూ వచ్చిన నాయకుడు మోదీ గారు. స్టూడెంట్స్ అందరూ కూడా పాస్ అయి ఉద్యోగాల కోసం వెతుకుతుంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉద్యోగాన్ని ఇప్పిస్తా అని చెప్పి మాట ఇచ్చిన మోదీ గారు, ఎక్కడ చూసినా ఇవాళ మోదీ గారు ఎంప్లాయ్మెంట్ ప్రజలకు అందరికీ స్టూడెంట్స్కి అందరికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంతో మోదీ ప్రభుత్వంపై దేశ ప్రజలకు నమ్మకం లేదని, ఈసారి కేంద్రంలో వచ్చేది రాహుల్ గాంధీ ప్రభుత్వమేనని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ నుండి తెలంగాణ చౌరస్తా వరకు నిర్వహించిన భారీ ర్యాలీకి మంచి స్పందన రావడంతో ఆ పార్టీ నేతలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో తమ అధినేత రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన అంశాలు పేద అభివృద్ధికి ఉపయోగపడతాయన్నారు. ఐదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు చేస్తున్న మోసాలని అందరూ గమనిస్తున్నారని, ఈ ఎన్నికల్లో మోదీకి గుణపాఠం చెప్పి రాహుల్ గాంధీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తమకు ప్రజల నుండి వస్తున్న స్పందన చూస్తుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాల్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు అబిదుల్లా కొత్వాల్, నేతలు ఇబ్రాహిం, ఎన్పీ వెంకటేష్ తో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ పట్టణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ద్వారా ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి మహబూబ్నగర్ లోక్సభలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి దేశంలో ఉన్నటువంటి ప్రతి పేద వ్యక్తికి నెలకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 72,000 రూపాయలు అకౌంట్లో జమ చేస్తామని, అది కూడా ఇంట్లో ఉండేటువంటి మహిళా తల్లుల అకౌంట్లో జమ చేస్తామని చెప్పడము, అలానే దేశంలో ఉన్న రైతులందరూ కూడా 2,00,000 ఏకకాల రైతు రుణమాఫీ ప్రకటించడము, ఇల్లు లేని ఇల్లు పట్టాలేని ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు పట్టాతో పాటు ఇల్లు నిర్మించాలనే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటూ చట్టం తీసుకొస్తామనే హామీ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో మహిళలకు 33% ఉద్యోగాలలో మహిళలకు 33% రిజర్వేషన్తో పాటు చట్టసభల్లో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకటిస్తూ మహిళలకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందనే విషయాన్ని చెబుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజలు అండగా ఉంటున్నారు. ముఖ్యంగా రైతులు, యువకులు, మహిళలు, దళిత బడుగు బలహీన మైనార్టీ వర్గాల వారు మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కష్టపడి పనిచేస్తున్నందుకు ఖచ్చితంగా ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా నేను విజయం సాధిస్తానని, నేను పార్లమెంట్లో అడుగు పెడితే పాలమూరు గళాన్ని పార్లమెంట్లో వినిపిస్తూ పాలమూరు అన్ని జిల్లా మహబూబ్నగర్ లోక్సభ అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపించడానికి సర్వశక్తులు ఒడ్డుతానని మహబూబ్నగర్ లోక్సభ ప్రజలకు హామీ ఇస్తూ, నా గుర్తైనటువంటి కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి మనకు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గుర్తైనటువంటి చేతి గుర్తు కొట్టేసి నన్ను మహబూబ్నగర్ లోక్సభ సభ్యునిగా గెలిపించవలసిందిగా మహబూబ్నగర్ ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. ఈ నెల 11న జరిగే పార్లమెంటు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రొనాల్డ్స్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎన్నికల పరిశీలకులకు జిల్లా కలెక్టర్ రొనాల్డ్స్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఎలాంటి సమస్యలు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు లేకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు. And in the distribution center, your report will be collected by the respective nodal officers. The nodal officers say, for example, in Kodangal, we have appointed 50 people. 55 people we have appointed. So they will be there. So like that, everywhere we have, depending upon the numbers, then I think for Mahbub Nagar we have appointed some 45 people. Then for Jachalla we have appointed some 12 people. So we have that numbers. I'll tell you once the numbers come. But you will have to report to the concerned nodal officers. The nodal officer will in turn scrutinize each and every report which you have given. He will then contact the general observer and then he will give his report. So based on that, the general observer will decide whether the report is good or not, and then he will decide what to do later. So this is the procedure we have envisaged for you people. So your one point contact will be the contact person whom we have appointed now. So you will have to be in touch with them. The numbers also I have shared. The two more numbers I have with you, I will give. So now I just wanted to know whether you have any doubts regarding those 18 columns which we have given you last time. See, our last time we had taken 120% and we had trained around 180 people. In that, some of you would not have got any SMS or any orders because we have taken now 110% only. In that 10% we have removed. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో మహబూబ్ నగర్ టీఆర్ఎస్ పార్టీని ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ దివ్యాంగుల సేవా సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు విజయనాయక్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని తెరాస పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వికలాంగులకు, దివ్యాంగుల కోసం తెరాస ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి ఫలాలను సీఎం కేసీఆర్ అందించారని వెల్లడించారు. దివ్యాంగులమంతా మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిని మన్నే శ్రీనివాసరెడ్డికి మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మాకు అనేక ఫలితాలు దక్కినాయి కావున అనేక విధాల ఫలితాలు దక్క వికలాంగులకు ఫలితాలు దక్కినాయి. అదేవిధంగా మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ అయినప్పుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అయినప్పటి నుంచి మాకు ఏమేమి దక్కినాయి అనంటే, మాకు 500 పెన్షన్ ఉన్న వస్తున్నటువంటి వాటి 1500కు పెంచిన ముఖ్యమంత్రి ఏకైక గణనాథ అంటే సీఎం కేసీఆర్ అని చెప్పి మా యొక్క మనవి. అదే ఇంకోటి, ఈరోజు మేము అడగక ముందే 3016 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి రేపు వచ్చే నెల 2 నుంచి పెన్షన్ కూడా ఇస్తామని చెప్పి కూడా అలౌట్ చేశారు. అదేవిధంగా వికలాంగులకు 50,000 రూపాయలు సకలాంగులు పెళ్లి చేసుకుంటే 50,000 రూపాయలు ఇస్తుంది ఇంత గత ప్రభుత్వంలో. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక 1,16 రూపాయలు మాకు వికలాంగులకు అది ఒక జీవో ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా 3% రిజర్వేషన్ నుండే వికలాంగులకు కేంద్రంలో 3% ఉంటే రాష్ట్రంలో కేసీఆర్ గారు 5% పెంచినటువంటి ఘనత మన కేసీఆర్ గారే అని మా యొక్క ఉన్నవి. అదేవిధంగా డబల్ బెడ్రూమ్ల ఇల్లు కూడా 5% ఇస్తానని చెప్పి కూడా మాకు వాగ్దానం ఇచ్చారు. అదేవిధంగా ఇస్తున్నారు, కొన్ని మండలాల్లో అక్కడక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ఈసారి వికలాంగులము అందరము ఈ మహబూబ్ నగర్ కాన్సెస్, ఈ 7 అసెంబ్లీ కాన్సెస్ వాళ్ళు అందరము కాన్సెస్ నుంచి అందరూ వికలాంగులు మన్నెం శ్రీనివాసరెడ్డిని ఓటేసి గెలిపిస్తామని కూడా మేము అందరం చేస్తున్నాము తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము 50 నుంచి 75,000 ఓట్ల వరకు వికలాంగులు అధిక మెజారిటీతో కూడా మేము గెలిపిస్తాము గెలిపిస్తామనేది కూడా అందరికీ మేము మనవి చేస్తున్నాము. అదేవిధంగా మన అసెంబ్లీ ఎలక్షన్లో అన్ని 14 స్థానాల్లో మేము వికలాంగులము ఏకమై అందరం టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపినాం కావున ఈసారి కూడా పార్లమెంటు ఎన్నికల్లో నాగల కర్నూలు కానీ ఇక్కడ మన మహబూబ్ నగర్లో కానీ
అధిక మెజారిటీతో టీఆర్ఎస్ ఎంపీలు మాత్రం విజయం సాధిస్తున్నారని చెప్పి మా యొక్క మనవి చేస్తున్నాను. తెలంగాణలో తెరాస పార్టీ ప్రజల విశ్వాసాన్ని రోజురోజుకు కోల్పోతుందని మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్రెడ్డి అన్నారు. సోమవారం వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పాలిస్తుంది. రాహుల్ గాంధీ ప్రధాని చారి గారు ఓ నిర్ణయం తీసుకుని నరసింహచారి గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేయడం జరిగింది. కొన్ని పరిణామాల వల్ల టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళినప్పటికీ ఇవాళ మళ్ళీ పుట్టినింటికి సొంత ఇంటికి చారి గారు రావడం మాకందరికీ చాలా సంతోషకరమైన విషయం అనేది తెలియజేస్తూ వారి రాకతో అందరూ అనుకునేది ఏంటంటే నవాబ్పేట్ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుంది. కానీ నేను అనుకునేది కేవలం నవాబ్పేట మండలంలోనే కాదు, జడ్చర్ల నియోజకవర్గంలో మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందనే విషయం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇవాళ నరసింహచారి గారు వాస్తవానికి వారిని మొన్న రాహుల్ గాంధీ గారు వనపర్తి వచ్చిన సందర్భంగా రాహుల్ గాంధీ గారి చేతుల మీదుగా వారిని పార్టీలో చేర్పించాలనే ఆలోచన ఉండే నాకు. రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా చారి గారిని మనము పార్టీలో చేర్చుకుందాము, నా సమక్షంలో చేర్చుకుందామని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల సమయం లేకపోవడం వల్ల రాహుల్ గాంధీ గారి సమక్షంలో చేరడం వీలు కాలేదు. మొన్న నేను నవాబ్పేట మండల కార్యక్రమం ఉన్న సందర్భంగా స్వయంగా వారి దగ్గరికి వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి వారి అనుచరులతో మాట్లాడి వారిని కాంగ్రెస్ పార్టీకిలోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేసిన తర్వాత వారి వల్ల కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరోసారి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని పలు గ్రామాల్లో తెరాస ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిపించినట్లే ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన్న శ్రీనివాసరెడ్డి మన అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఇంతకుముందే పెద్దలు చెప్పినారు వెంకటేశ్వర రెడ్డి గారు. చర్చల కాన్సిసి నవాపేట మండలం ముఖ్యమంత్రి బలపరిచిన అభ్యర్థి ఆయన 11 తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి. ఒక 3 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి, మీకు అంతా తెలుసు. మొన్న ఎట్లయితే అంగడ రాయచూరుకి వెళ్ళి భారీ మెజార్టీ ఇచ్చి మాకు గెలిపించిందో అంతకంటే భారీ మెజార్టీతో ఈరోజు మీరు కారు గుర్తు మీద ఓటేసి మన్న శ్రీనివాసరెడ్డి గెలిపియని మీ అందరూ కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ఎంపీ అభ్యర్థిని గెలిపించి ఢిల్లీకి పంపితే పాలము రంగారెడ్డి పనులు మొదలు తొందరగా పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఆ పనులు తొందరగా కంప్లీట్ అయితే ఆ ప్రాజెక్ట్ అయిపోతే అక్కడ నుంచి కాలువల ద్వారా నీళ్లు తీసుకొచ్చి మన పొలాలకు మన చెరువులు నింపుకుంటే మన భక్తులు బాగుపడతాయి. కాబట్టి మన పొలాలకు నీళ్లు రావాలి, మన చెరువులకు నీళ్లు బాగా రావాలంటే కారు గుర్తుకోటేసి ఎంపీని గెలిపిస్తే తొందరగా పనులు అవుతాయి. ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ అవుతుంది. పనులు జరిగి సర్వే మొదలయ్యి పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక 2 సంవత్సరాల్లో కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎట్లయితే కళ్ళపూర్తి కానీ గజ్వాల వనపత్తులో చెరువులు నింపుకొని చెరువులు నింపి పంటలు పండిస్తున్నారు, అదే మాదిరిగా మన ప్రాంతానికి కూడా నీళ్లు రాబోతున్నాయి. తప్పకుండా రాబోయే 2 సంవత్సరాల్లో ఒకట ఈ పొలాలకు ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి రేపు జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపోటేసి మంచి మెజార్టీ ఇచ్చి ఈ అంగడ రాయచూరు నుంచి అందరూ కూడా, ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళు గతంలో కొంతమంది అటేసినారు, కాంగ్రెస్ వాళ్ళు గ్రామాలలో ఎక్కడ లేరు, కాడైపోయింది కాంగ్రెస్ అంతా, టీడీపీ మనకు టీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని న్యాయవాది బీవీ రత్నం అన్నారు. చిన్న చింతకుంట మండలంలోని లాలుకోట గ్రామంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి గెలుపుకు సహకరించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 16 పార్లమెంటు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి నిధులు రావాలంటే తెలంగాణలో 16 ఎంపీ సీట్లు గెలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకట్రాములు గౌడ్, మాజీ సర్పంచులు శ్రీనివాసులు, నరసింహులు, నాయకులు రాము తదితరులు పాల్గొన్నారు. ఎంత అద్భుతమని కూడా మేము తెలియజేసుకుంటున్నాము. గత ప్రభుత్వము రైతులకు కేవలం 2-3 గంటల కరెంటు కూడా ఇస్తలేదు. ఈరోజు 24 గంటల కరెంటు ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన ఈ పథకం ఇది కేసీఆర్ గారికి. మరి ముఖ్యంగా ఈ రాబోయే ఎన్నికల్లో 16 సీట్లు తప్పకుండా గెలుస్తాయి. మా లాల్కోట గ్రామం నుంచి 80% ఓట్లు మేము సాధించి మా ఎమ్మెల్యే గారికి అప్పచెప్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. గత కొద్ది రోజులుగా జోరుగా కొనసాగుతున్న పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడనుంది. గడువు దగ్గర పడుతూ ఉండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వారే తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఎండ తీవ్రతను సైతం నేతలు లెక్క చేయకుండా ప్రచార దూకుడును కొనసాగించిన నేతలు ఇక సైలెంట్ వాతావరణంలోకి వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ఇక నేతలంతా సైలెంట్ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ప్రచారంలో ఎవరికి వారే ధీటుగా రాణించిన నేతలకు ప్రజల నుండి మంచి స్పందన రావడంతో గెలుపుపై ఎవరికి వారే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రంతో బహిరంగ ప్రచారం ముగియనుండటంతో చివరి రోజు ప్రధాన పార్టీల నేతలంతా భారీ ర్యాలీలతో సత్తాను చాటుకుంటున్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ నేత వంశీచంద్రెడ్డి నిర్వహించిన భారీ ర్యాలీకి మంచి స్పందన రావడంతో టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అందుకు ధీటుగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రెండోసారి మోదీయే ప్రధాని, ఈసారి బీజేపీకి 300 స్థానాలు ఖాయమన్న ఎంపీ అభ్యర్థి డీకే అరుణ తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పై నిప్పులు. ఎన్నికల్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులకు సూచించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అన్న ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన నేతలు. మంగళవారంతో ముగియనున్న ఎన్నికల ప్రచారం ఇక సైలెంట్ ప్రచారానికి సిద్ధమవుతున్న ప్రధాన పార్టీల నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఐ న్యూస్. ఇక ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే ఎస్ఐ న్యూస్ మహబూబ్ నగర్ లేదా ఎస్ఐ న్యూస్ ఎంబీఎన్ఆర్ అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.